వెల్కమ్ టు టాప్ న్యూస్ 9. ఆకాశం మురిసిపోయింది, ఎందుకంటే వారి సేవలు ఆకాశం కంటే ఎత్తులో ఉన్నాయి. నేల పులకించిపోయింది, ఎందుకంటే వారి ఓర్పు పుడమికి సరి సమానంగా ఉంది. పంచభూతాలను అదుపులో పెట్టుకుని ఒక్క ప్రాణం కూడా గాల్లో కలవకూడదన్న సంకల్పంతో నిర్విరామంగా పనిచేస్తున్నారు మన దేశ వైద్యులు. అంతేకాదు చీపురు చివరలతో వైరస్ ని ఊడ్చేస్తున్నారు మన పారిశుద్ధ్య కార్మికులు. శ్రమకోర్చి ఇల్లు తిరిగి కరోనాని గుర్తిస్తున్నారు ఆరోగ్య కార్యకర్తలు. అనుక్షణం ఖచ్చితమైన సమాచారం చేరవేస్తున్నారు జర్నలిస్టులు. అందుకే దేశానికి భద్రత కల్పించే సైన్యం భరతమాత పొంగిపోయేలా వీరందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంశంతో పాటు టాప్ 9 నేషనల్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులపై ఆర్మీ పువ్వుల వర్షం కురిపించింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, బెంగళూరు, తిరువనంతపురంలో అన్ని ఆసుపత్రులపై ఆర్మీ హెలికాప్టర్లు పువ్వులు చల్లాయి. వైద్యులు, వైద్య సిబ్బంది, ఆర్మీ అభినందన్ను చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. ఇటు దేశ నలుదిక్కులను ఒక్కటి చేస్తూ ఆర్మీ యుద్ధ విమానాలు ఆకాశం సాక్షిగా మరోసారి ఐకమత్యాన్ని చాటాయి. ఢిల్లీ నుంచి కొచ్చి దాకా ఫ్లైఫాస్ట్ని నిర్వహించాయి. దేశంలోని కోవిడ్-19 ఆసుపత్రులపై నుంచి విహరిస్తూ భారత వైమానిక దళం వైద్యులకు అభివందనం చేసింది. కరోనాపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యోధులకు భారత నావికాదళం కూడా తనదైన శైలిలో అభినందనలు తెలిపింది. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల్లో ప్రత్యేక దీపాలు వెలిగించి కరోనా వారియర్స్కు సంఘీభావం తెలిపింది. ముంబై, కొచ్చి, చెన్నై, విశాఖ తీరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించింది. పంజాబ్లోని అమృత్సర్లో కరోనా బాధితులకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఆర్మీ కృతజ్ఞతలు తెలిపింది. ఆర్మీ సిబ్బంది పోలీసులతో కలిసి డ్యాన్స్ చేశారు డాక్టర్లు. అందరూ ఐకమత్యంగా పోరాటం చేస్తేనే కరోనాపై విజయం సాధ్యమవుతుందన్నారు. భారత్లో కరోనా కేసుల సంఖ్య 40,000 దాటింది. ఇప్పటివరకు 40,263 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,487 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 1,306 చేరుకుంది. కరోనా నుంచి 10,887 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాలతో పోలిస్తే కరోనా మరణాల రేటు భారత్లో అతి తక్కువగా ఉందన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. ఇప్పటివరకు దేశంలో 10,000 మందికి పైగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. 14 రోజుల క్రితం పాజిటివ్ కేసుల డబ్లింగ్ రేటు 10.5 రోజులుగా ఉంటే ఇది ఇప్పటిది 12 రోజులకు చేరిందన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులకు కూడా 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా నిలిచే మీడియా స్వతంత్రంగా, నిర్భయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు ఆమె. ఇవాటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ కానున్నాయి. రెడ్ జోన్లలో కేంద్రం సూచించిన అన్ని సడలింపుల్ని అనుమతిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలను తెరవడం ఢిల్లీలో తొలిసారి కానుంది. లాక్డౌన్తో పూణేలో పోలీసులే ఒక జంటకి తల్లిదండ్రులుగా మారి పెళ్లి జరిపించారు. పూణేలో చిక్కుకుపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆదిత్య సింగ్ కు అతని ఫియాన్సీ May 2 పెళ్లి జరగాల్సి ఉంది. అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు పూణే పోలీసుల్ని కోరాయి. దీంతో ఒక ఏఎస్ఐ కన్యాదానం చేస్తూ వారిని కాళ్లు కడిగి పెళ్లి చేశారు. కరోనా టెన్షన్ పెడుతోంది. ఎప్పుడు ఏ ప్రాంతాల్లో ఎలా బయటపడుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ వనస్థలీపురంలో ఊహించని విధంగా 9 కేసులు వెలుగులోకి వస్తే ఢిల్లీలో ఏకంగా సీఆర్పీఎఫ్ కార్యాలయమే మూతబడింది. ఇక ముంబైలో అతిపెద్ద కరోనా ఆసుపత్రి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో మరో 8 కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. వనస్థలీపురంలో హుడా సాయినగర్, కమలానగర్, ఏబీ టైప్ కాలనీ, ఫేజ్ 1 కాలనీ, సచివాలయం నగర్, ఎస్కేడీ నగర్, రైతు బజార్, సాహెబ్ నగర్లను కంటైన్మెంట్ జోన్స్గా ప్రకటించారు. ఇక్కడ తాజాగా 9 కేసులు నమోదయ్యాయి. 169 కుటుంబాలు హోమ్ క్వారంటైన్లో ఉన్నాయి. కరోనా ప్రభావంతో ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం మూతబడింది. ఇక్కడ పనిచేస్తున్న డ్రైవర్కి పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫీస్ని శానిటైజ్ చేసిన తర్వాతే తిరిగి తెరుస్తామని చెప్పారు. ఢిల్లీలోని 31వ బెటాలియన్లో 135 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. హకీంపేట్ ఎయిర్ స్టేషన్ నుంచి వచ్చిన ప్రత్యేక హెలికాప్టర్ 3 సార్లు గులాబీలు కుమ్మరించింది. ఈ దృశ్యాన్ని చూసి గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిలబడిన వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ముంబైలో 1,000 పడకలతో కరోనా ఆసుపత్రి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇక్కడ బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని MMRDA గ్రౌండ్లో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న పేషెంట్స్కి ఇక్కడ వైద్యం అందిస్తారు. వారికి కావాల్సిన ల్యాబ్లు, కిచెన్లు కూడా నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపవడానికి 12 రోజుల సమయం పడుతోందన్నారు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్. ఎన్ఐబీ నోయిడా ల్యాబ్ సమస్యను కూడా పరిష్కరించామన్నారు. దాదాపు 58,000 మందికి కరోనా టెస్టులు చేశామని, కేసులు జీరో అయ్యేదాకా కంటైన్మెంట్ జోన్స్ ని గ్రీన్ జోన్లుగా మార్చబోమని తెలిపారు. మీ సేవా ఆపరేటర్స్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెన్యువల్ ఫీజు 5,000 రూపాయలను రద్దు చేసింది. ఇటు వారి కుటుంబ పోషణకు 12,000 రూపాయలని ఆపరేటర్స్ అకౌంట్లో జమ చేసి విడతల వారీగా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 53,000 మంది ఆపరేటర్స్ లబ్ధి పొందనున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఖైరతాబాద్ ఆనందనగర్లో 300 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల్ని అందజేశారు. మొత్తం 900 కిలోల బియ్యాన్ని పంచామని, లాక్డౌన్ పూర్తయ్యేదాకా పేదలను ఆదుకుంటామని తెలిపారు చింతల. లాక్డౌన్తో ఇబ్బందుల్లో పడ్డ పేద ప్రజలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆపన్న హస్తం అందిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి పేదలకు బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు, పసుపు, సబ్బుల్ని పంపిణీ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉండే ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది జగన్ సర్కార్. శ్రీవారి దర్శనంపై లోకేష్ విమర్శలకు సమాధానం చెప్పారు వైవి సుబ్బారెడ్డి. ఇక పాలమూరులో ఎక్సైజ్ అధికారులపై గుడుంబ మాఫియా దాడికి దిగింది. ఇలాంటి టాప్ 9 రీజనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు అనుమతి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సరిహద్దుల దగ్గరకు వచ్చి ఇబ్బంది పడొద్దని తెలిపారు. ప్రస్తుతం వలస కూలీలను క్వారంటైన్ కేంద్రాల్లో పెట్టి పరీక్షలు చేస్తున్నామని పేర్కొంది ప్రభుత్వం. ఏపీ నుంచి వెళ్లే వారి కోసం, ఏపీకి వచ్చే వారి కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది ప్రభుత్వం. స్పందన .ap.gov.in వెబ్సైట్లోకి వెళితే కోవిడ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అనుమతిస్తారు. ప్రస్తుతానికి 20 కన్నా ఎక్కువ ఉన్న గ్రూపులకే ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. నీ ట్వీట్ అబద్ధం, కొంచెమైనా పాప భీతి ఉండాలి అంటూ నారా లోకేష్కి కౌంటర్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ప్రతి శుక్రవారం జరిగే శ్రీవారి అభిషేకంలో 2 వారాలకు ఒకసారి చైర్మన్ హాజరు కావడం ఆనవాయితీ అని తెలిపారు. యాదృచ్ఛికంగా తన పుట్టినరోజు శుక్రవారమే వచ్చిందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఇవాళ్టి నుంచి మద్యం షాపులు తెరుచుకుంటాయి. వైరస్ ప్రభావం ఏమాత్రం లేని జోన్లలో మాత్రమే ఇవి ప్రారంభమవుతాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరుస్తారు. అయితే మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేయడంలో భాగంగా మరోసారి సర్చార్జ్ వేయబోతోంది ప్రభుత్వం. లాక్డౌన్ కొనసాగించాలా, మినహాయింపునివ్వాలా, 7 తర్వాత మరో 2 వారాలు పొడిగించాలా అన్న అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రేపు జరగబోయే కేబినెట్ భేటీ అంశాలపై చర్చించారు. అయితే ఇవాళ మరోసారి జరిగే సమీక్షా సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కొత్త బిచ్చగాడు పొద్దెరగని విధంగా ఆ పార్టీ అధ్యక్షుడు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు పండించిన ఉత్పత్తులు ఎక్కడ కొంటున్నారో చూపించాలని సవాల్ చేశారు. లాక్డౌన్ ఇప్పట్లో పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు లేవంటున్నారు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. లాక్డౌన్ తొలగించినా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోతే ప్రాణనష్టం లక్షల్లో ఉండే ప్రమాదం ఉందని చెప్తున్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో కరోనా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొత్తగా నమోదైన 21 కరోనా పాజిటివ్ కేసులతో మొత్తం సంఖ్య 1082 చేరింది. ఇప్పటివరకు 29 మంది చనిపోగా 46 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో 508 యాక్టివ్ కేసులున్నాయి. 545 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్లో గుడుంబ తయారీదారులు బరితెగించారు. ఒంటి గుడిసె తండాలు గుడుంబ స్థావరాలని ధ్వంసం చేస్తుండగా ఎక్సైజ్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎక్సైజ్ సీఏతో పాటు 3 గాయాలయ్యాయి. ఎక్సైజ్ సిబ్బంది జడ్చర్ల పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులకు ఉత్పత్తి కేంద్రంగా మారిన పాకిస్తాన్ తప్పుడు చర్యలు కాశ్మీర్లో 5 సైనికుల ప్రాణాలని బలి తీసుకున్నాయి. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తున్న వారికి ఇటు ధన్యవాదాలు చెబుతూనే భారత ఆర్మీ అటు కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న పౌరులను కాపాడేందుకు వీరోచిత పోరాటం కూడా చేసింది. ఈ పోరులో ప్రాణత్యాగం చేసిన యోధులకు సోషల్ మీడియా వేదికగా దేశం మొత్తం నివాళులర్పించింది. ఆ వివరాలతో పాటు ఇవాళ టాప్ 9 వైరల్ న్యూస్ని చూద్దాం.
దేశం కోసం జమ్మూ కాశ్మీర్ హంద్వారాలో ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు ట్విట్టర్ లో నివాళులర్పించారు ప్రధాని మోదీ. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని ట్వీట్ చేశారు. హంద్వారాలో స్థానికుల్ని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులపై దాడిలో ఒక మేజర్ కల్నల్ సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. కరోనాపై యుద్ధంలో ముందు వరుసలు పోరాడుతున్న వారికి సెల్యూట్ అని మరో ట్వీట్ చేశారు ప్రధాని. వారికి కృతజ్ఞత తెలుపుతూ భారత త్రివిధ దళాలు వందనం సమర్పించడం చాలా గొప్పగా ఉందని కామెంట్ పెట్టారు. హంద్వారా ఎన్కౌంటర్లో భారత పౌరులను కాపాడడానికి ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు భారతదేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ట్వీట్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మీ త్యాగాలను మాతృభూమి ఎప్పటికీ మర్చిపోదని వారి కుటుంబాలకు ట్విట్టర్లో సంతాపం తెలిపారు. భారత జర్నలిస్టులకు ట్విట్టర్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే శుభాకాంక్షలు తెలిపారు అమిత్ షా. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ని బలోపేతం చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ధన్యవాదాలు అని తెలిపారు. అంతేకాదు కరోనాపై పోరులో మీడియా అసమాన పాత్రని అభినందిస్తున్నానని కూడా తెలిపారు. ప్రైవేట్ ఆపరేటర్ సాయంతో ఆరోగ్య సేతు యాప్ని నడిపించడం భారత పౌరుల డేటాకి ప్రమాదమని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ఆరోగ్య సేతు ప్రజలను రక్షిస్తోంది కానీ గోప్యంగా ఉన్న వారి సమాచారానికి ముప్పు తెస్తుందని ఆయన కామెంట్ చేశారు. సైకిల్ బెల్స్ కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోయే చిల్లర దొంగల్ని చేరదీసి పదవులిచ్చిన చంద్రబాబుకు ప్రజలు తగిన శాస్తే చేశారని ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రౌడీ సీట్లు మూసివేయించిన బుద్ధులు మారమని మరో 14 నెలలే వారి ఆగడాలు కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించి పాలకుల వేధింపులను తట్టుకుని ప్రజా చైతన్యం కోసం నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్న జర్నలిస్టులకు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. సాంఘిక దురాచారాలను రూపుమాపడం అణగారిన వర్గాల హక్కుల సాధనలో కీలక పాత్ర మీడియాదే అని తన సందేశాన్ని పోస్ట్ చేశారు. 1400 మంది కాంట్రాక్ట్ వర్కర్లకు తాత్కాలిక ఉపశమనం కల్పించిన టీటీడీకి ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీటీడీలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి శాశ్వత చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్మికుల కోసం చేసే ప్రతి పనికి జనసేన ప్రభుత్వానికి మద్దతిస్తుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా డెమోక్రాట్లు రాజకీయమే చేస్తారని ట్వీట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాను నిందించడానికి వారికి మనసు రాదని త్వరలోనే డెమోక్రాట్ల బాగోతాన్ని బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు.